వివాహాలని కాదు, ఇప్పుడు ఈ కార్యవర్గ సమావేశాలు అనేవి ఎప్పుడు జరిగేవి వాళ్లకు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఒక కొత్త రాష్ట్రం మీద ఆశ కలిగింది కాబట్టి ఇక్కడ కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నారు. దక్షిణాదిలో కర్ణాటకను కొట్టేశారు, ఇంకిప్పుడు మిగిలిన వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ. కేరళలో చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు కానీ అది కొంత సక్సెస్ కావట్లేదు. అక్కడ తమిళనాడులో ఒక అన్నామలై, ఇక్కడ బండి సంజయ్, వీళ్ళు వచ్చిన తర్వాత కాస్త పార్టీకి కొత్త ఊపిర్లు కనిపిస్తున్నాయి కాబట్టి సహజంగానే ఏ పార్టీకైనా ఆశ ఉన్నట్టే వాళ్లకు ఈ ప్రాంతంలో రాజకీయ అధికారం చేపట్టాలనే కాంక్ష ఉంది. దాని దృష్ట్యానే దాదాపు 119 నియోజకవర్గాల్లో 119 మంది కేంద్ర కార్యవర్గ సభ్యులను, మాజీ ఎంపీలను, మంత్రులను అందరిని ప్రతి నియోజకవర్గానికి ఒకరిని తిప్పి అక్కడ గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసుకోవడము, పార్టీ యొక్క బలాబలాలను పరిశీలించుకోవడము. సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించినప్పుడు నిష్పక్షపాతంగా అది జరుగుతుందని అనుకోవడానికి వీల్లేదు కాబట్టి సెంట్రల్ టీమే స్వయంగా రంగంలోకి దిగి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో వ్యక్తిని 3 రోజుల నుంచి అబ్జర్వర్ గా పెట్టి నిన్న రాత్రి వరకు అందరూ నియోజకవర్గాల్లో వివిధ వర్గాలతోటి సమన్వయం చేస్తూ పరిచయాలు ఏర్పరచుకుంటూ మాట్లాడుతూ భోజనాలు చేస్తూ కాఫీలు తాగుతూ టీలు తాగుతూ దాంతోపాటు అక్కడక్కడ నియోజకవర్గాల్లో పార్టీ ఆ వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా, ఒక్కరున్నారా ఇద్దరున్నారా, వాళ్ళ మధ్య పోటీలు ఉన్నాయా స్పర్ధలు ఉన్నాయా, ఎవరి బలం ఎంత బలహీనతలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు సూక్ష్మంగా అబ్జర్వ్ చేయడానికి కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక అధికారి, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక అధికారిని పెట్టి ఏకకాలంలో సర్వే చేయించుకున్నారు వాళ్ళు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అంటే బహుశా పార్టీ స్టెప్ ఎట్లా ఉంటుందని భవిష్యత్తులో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు. అన్ని చోట్లకు కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు, జాతీయ స్థాయిలో చాలా పేరుగాంచినటువంటి వ్యక్తులు కూడా వివిధ చోట్లకు వెళ్ళినటువంటి సందర్భాలను మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే యావత్ భారతీయ జనతా పార్టీ మొత్తం ఇవాళ హైదరాబాద్ లో దిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్నారు. వీళ్ళు అనేక సార్లు వాళ్ళకు మద్దతు ఇచ్చారు. దాని తర్వాత 2019 జరిగినటువంటి 4 ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీ కొట్టుకోవడం, దుబ్బాకలో ఎన్నికల్లో తర్వాత హుజూరాబాద్ లో జేహెచ్ఎంసీలో గణనీయమైనటువంటి సీట్లను గెలుచుకోవడం భారతీయ జనతా పార్టీకి కొత్త ఆశలు రేకెత్తించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, ఈ విమర్శలు ఇవన్నీ కూడా నేనేమనుకుంటున్నానంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇంతకంటే ఎక్కువ తిట్లు తిట్టుకున్నారు, ఇంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడి ప్రాంతం వాళ్ళు ఇక్కడ ప్రాంతం వాళ్ళు. రాజకీయ పోటీ పెరిగినప్పుడు, రాజకీయం వేడెక్కినప్పుడు, రాజకీయం తమ చేతుల్లోంచి జారిపోయేటటువంటి పరిస్థితులు ఎవరికి కనిపించినా, ఏ వ్యక్తులకు కనిపించినా వాళ్ళు మాటల్లో పై చేయడం, చేతల్లో పై చేయడం మనం అనేక రాష్ట్రాల్లో చూసినాం. బెంగాల్లో చూసినాం, కేరళలో చూసినాం, ఉత్తరప్రదేశ్లో చూసినాం, అనేక చోట్ల అట్లాంటి హింసలు జరగడం లేదా హింసల వరకు ఇంకా మన దగ్గర రాలేదు. కానీ అంటే ఆ స్థాయిలో మాటల యుద్ధం మాత్రం ఇప్పుడు నడుస్తున్న మాట మాత్రం వాస్తవం. ఎట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ పైన ఇప్పటికీ ఒక అపప్రద ఏముందంటే టీఆర్ఎస్ తో వీళ్ళు అంటగాగుతుండ్రు అనేటటువంటి ఒక మాట ప్రచారం చేసేటటువంటి వాళ్లకు దీటైనటువంటి జవాబు ఇవ్వడం కోసం కింది స్థాయిలో ఉండేవాళ్ళు, పై స్థాయిలో ఉండేవాళ్ళు ఇప్పటికీ ఈ పొత్తును వీళ్ళ మధ్యలో ఏదైనా అండర్స్టాండింగ్ ఉందేమో అనుకుంటునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని పటాపంచలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ విజయ సంకల్ప సభ పెట్టి మొత్తం భారతదేశంలో ఉండే భారతీయ జనతా పార్టీ మొత్తం ఇక్కడ మొబలైజ్ చేసి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నారనేటటువంటి వాతావరణాన్ని కలిగించినటువంటి మాట మాత్రం వాస్తవం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.